అందరికీ నా నమస్కారములు. ఈరోజు భగవద్గీతలోని 6వ అధ్యాయం అయినటువంటి ఆత్మ సంయమ యోగములోని 2వ శ్లోకమును మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నః సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. ఓ అర్జున, సన్యాసము అని పిలువబడిందియే యోగము అని తెలుసుకునివలను. ఎందుకంటే సంకల్పత్యాగము చేయనటువంటి వాడు ఎవడు కూడా యోగి కాలేడు. సంకల్పత్యాగం అంటే మరి మన ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియములచే ఏవైతే భోగాలని అనుభవిస్తారో అటువంటి భోగాలన్నింటినీ కూడా త్యాగం చేయాలంట. ఉదాహరణకి మరి చేతులు, మనస్సు చెబుతుంది చక్కగా సంపాదించవయ్యా అని. రకరకాల కోణాలలోంచి ఎన్ని అడ్డదారులు దొక్కైనా సంపాదించవచ్చు అని చెప్పింది అనుకోండి మనస్సు. ఇంకా అటువంటి భోగం ద్వారా మరి సంపాదన పెరిగిపోతుంది. ఆ సంపాదన బాగా పెరిగిపోతుంది. ఉపయోగమే ఉంటుంది అడ్డదారిలో సంపాదించాం. ఇంకా ఉపయోగం ఏముంటుంది దానివల్ల? అటువంటి భోగ వాంఛని, అటువంటి భోగం, అటువంటి సంపాదించాలనే కోరికని పూర్తిగా వదిలేయాలట అడ్డదారుల్లో. మరి ఇటువంటి త్యాగం చేయాలంట, అటువంటి త్యాగం, అటువంటి వాంఛలను త్యాగం చేసినట్లయితే అది ఒక ఇంద్రియం. మరి ఇంద్రియం నోరు ఉందనుకోండి, నోరు, నాలుక, ఇవి ఏం చేస్తాయి? మరి చక్కగా ఆహారం, మంచి రకరకాలైన ఆహారాలను చూస్తాయండి. చక్కగా చూడగానే నోరు ఊరిపోతూ ఉంటుంది. ఇక వదలం, అదే పనిగా నోట్లో వేసి రొట్టెలు వేస్తూ ఉంటాం, చక్కగా తినేస్తూ ఉంటాం. మరి ఇక పద్దాక అదే ఎక్కువ, ఎక్కడ ఏది కనబడితే అది నోట్లో వేసేస్తూ ఉంటారు కొంతమంది. మరి దానివల్ల ఏమవుతుంది? భగవంతుని మీద ఇంకా ధ్యాస ఎక్కడుంటుంది? ఇక ఎంతసేపు తిండి ధ్యాసే కదా. ఆ తిండి ధ్యాసలో, ఆ భోగంలో, ఆ భోగం, ఆ తిండి తినాలంటే భోగంలోనే కూరిగిపోతాం. మరి అటువంటి భోగాన్ని ఏం చేయాలంట? చక్కగా త్యాగం చేయాలట. అంటే మనకి సరిపడానే ఆహారం తీసుకుంటూ ఉండాలి. శరీరానికి సరిపడంటే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలట. అంతేకాకుండా భగవంతుని మీద ధ్యాస పెట్టాలి. అప్పుడే ధ్యాస, భగవంతుని మీద ధ్యాస పెట్టడం కుదురుతుంది. అంతేగాని ఎప్పుడు మన తిండి మీద ధ్యాస ఉంటే ఇంకా భగవంతుని మీద ధ్యాస ఎక్కడ ఉంటుంది? ఏమీ ఉండదు. కాబట్టి అటువంటి వాటిని పూర్తిగా త్యాగం చేయాలట. అంతేకాకుండా ఇంకా చెవులు ఉన్నాయనుకోండి, అబ్బా కొంతమందికి ఉంటాయండి, ఎటువంటి మంచి మాటలు చెబితే మాత్రం ఎక్కవండి చెవులకి, చెడ్డ మాటలు చెప్పగానే రే చెవులు రిక్కించుకొని వింటారు కొంతమంది. అబ్బా బాగా చక్కగా ఎక్కుతాయి మనస్సుకి, మన మంచి మాటలు మాత్రం ఎక్కువ. మరి అటువంటి భోగలారసులు అటువంటి వారు కూడా అటువంటి చెడు మాటలు వినటువంటి వాటికి దూరంగా ఉండాలి. అనవసరమైన విషయాలు పట్టించుకోకూడదు. అంటే వాటిని పూర్తిగా వదిలేయాలి. అంటే ఇంద్రియ భోగాలు వీటిని అంటున్నాం. ఏ అలాగే మనస్సులో ఒక అందమైన వస్తువును కానీ అందమైన మనిషిని చూడగానే, అంటే పురుషులు స్త్రీని చూడగానే ఒక రకమైన కోరికలు అవి కొరుకు కలుగుతుందట, కామపూరితమైన వాంఛ. మరి అటువంటి వాంఛ, అటువంటి కోరికను కూడా పూర్తిగా మనస్సులో నుంచి వదిలిపెట్టేయాలట, త్యజించాలి, త్యాగం చేయాలి. మరి అలా త్యాగం చేయనిచ్చిన వాడే యోగి అవుతాడు. అంటే సంకల్పత్యాగం లేనిదే, సంకల్పత్యాగం చేయలేని వాడు ఇదే సంకల్పత్యాగం. అంటే మనకి ఇంద్రియాలు ఏవైతే కోరుకుంటున్నాయో ఆ కోరుకునే ప్రతి వాటిని కూడా వదిలేయాలి, దాన్ని సంకల్పత్యాగం అన్న. మరి అలా చేయందే గనక ఎవ్వరు కూడా సన్యాసి కాలేడు, అంటే యోగి కాలేడు. అలా త్యాగం చేయగలనటువంటి వ్యక్తి మాత్రమే నిజమైనటువంటి యోగి అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునితో మరి అంటే మనకి అందిస్తున్నటువంటి సందర్భంలో ఉంది ఈ శ్లోకం. జై శ్రీకృష్ణ.